హలో హాయ్ నమస్తే, నేను మీ కవిత. వెల్కమ్ టు చిన్ని కుటుంబం. అందరు ఎలా ఉన్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ పన్నీర్ పాప్కార్న్. ఈ పన్నీర్ పాప్కార్న్స్ బయట క్రంచిగాను లోపల సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఒక్కటి కూడా మిగిలించకుండా తినేస్తారు. సో ఈ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/4 కప్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే అదే కప్తో 1/4 కప్ మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ లేకపోయినా సరే మీరు బియ్య పిండినైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్ని యాడ్ చేసుకోవాలి, లేదా మీరు ఆరిగానో కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 3/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుని స్పూన్తో మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ని యాడ్ చేసి ఈ పిండిని అనేది మరీ పలచగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మీడియం పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. మరీ పలచగా మిక్స్ చేసుకుంటే ఈ పనీర్ క్యూబ్స్కి కోటింగ్ అనేది సరిగ్గా పట్టనే పట్టదు. సో ఇలా నేను చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. కోటింగ్కి కావాల్సిన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. పన్నీర్ పాప్కార్న్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 200 గ్రామ్స్ పన్నీర్ని ఈ విధంగా మీడియం పీసెస్గా కట్ చేసుకున్నాను. కావాలంటే మీరు కాస్త చిన్న సైజ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇంట్లో ఎప్పుడైనా బ్రెడ్ సైజ్ మిగిలితే ఎండలో కాసేపు పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుంటే మనం బ్రెడ్ క్రమ్స్ అనేది ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క పన్నీర్ పీసెస్ని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో వేసి అన్ని వైపులా కోటే విధంగా రోల్ చేసుకోవాలి. పన్నీర్ క్యూబ్ మొత్తం కూడా కోటైన తర్వాత ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లో వేసి మొత్తం కూడా కోట్ చేసుకోవాలి. ఇక్కడ కోటింగ్ కోసం బ్రెడ్ క్రమ్స్ లేకపోయినా సరే మీరు కార్న్ఫ్లెక్స్నైనా కూడా క్రష్ చేసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూసారు కదా, పన్నీర్ అనేది ఈ విధంగా కోట్ అవ్వాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన పన్నీర్ క్యూబ్స్తో ఇలా కోట్ చేసి అన్నీ కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడైతే చూసారు కదా, మనకి పన్నీర్ పాప్కార్న్స్ కావాల్సిన కోటింగ్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇన్ కేస్ మీరు లూజ్ కన్సిస్టెన్సీతో కలుపుకుంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు బ్రెడ్ పౌడర్ అంతా కూడా ఊడిపోతుంది. ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి చూడండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఈ పాప్కార్న్స్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు. పన్నీర్ పాప్కార్న్స్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం కోటింగ్ అయితే చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్కటిగాను ప్యాన్లోకి మెల్లిగా డ్రాప్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. పన్నీర్ పాప్కార్న్స్ ఒకవైపు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్పూన్తో ఫ్లిప్ చేసుకొని మరోవైపు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ పాప్కార్న్ ఫ్రై అవ్వడానికి 5 నుంచి 6 నిమిషాల టైం అయితే పడుతుంది. ఈ విధంగా అన్ని వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్పూన్తో కలుపుకొని ఆయిల్ అంతా కూడా డ్రైన్ ఆఫ్ చేసుకొని మరో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడైతే చూసారు కదా, మనకి పాప్కార్న్ చూస్తూనే ఎంత క్రంచిగా అనిపిస్తుందో. ఇదే ప్రాసెస్లో మిగిలిన పన్నీర్తో కూడా ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోవాలి. సో చూసారు కదా, చాలా ఈజీగా పన్నీర్ పాప్కార్న్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ పన్నీర్ పాప్కార్న్స్ని టమాటో కెచప్తో కానీ లేదా మైనీస్తో సర్వ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.